విజయవాడ సింగ్ నగర్ లో జరిగింది ఈ ఘటన. మేమంతా సిద్ధం యాత్రలో జగన్ పై కొంతమంది ఆగంతకులు రాళ్ల దాడి చేశారు. సింగ్ నగర్ లో బస్ పై ఉన్న జగన్ అక్కడ చేరుకున్న ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ఉండగా ఒక్కసారిగా విద్యుత్ కి అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలోనే కొంతమంది ఆగంతకులు జగన్ పైకి రాళ్లు విసిరినట్లుగా తెలుస్తోంది. అందులోంచి ఒక రాయి బలంగా జగన్ ఎడమ కంటి పైభాగాన్ని తాకి లోతుగా గాయం చేసింది. ఆ వెంటనే వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆయన్ని బస్ లోపలికి తీసుకుని వెళ్లి ప్రాథమిక చికిత్సను అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొద్ది నిమిషాల పాటు విరామం తీసుకున్న అనంతరం మళ్లీ ఆయన తన బస్సు యాత్రని కొనసాగిస్తూ ముందుకు సాగిపోతున్న దృశ్యాలు మనం విజయవాడ సింగ్ నగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. ఒక క్యాట్ బాల్ లో రాయి పెట్టి జగన్ పై విసిరడంతో అది కాస్త చాలా వేగంగా బలంగా వచ్చి సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన్ని సరిగ్గా కనుబొమ్మ పైభాగాన గాయం చేసింది. గాయమైన ప్రాంతంలో ఆయనకి వాపు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. బలంగా తగలడంతో కొద్దిగా రక్తస్రావం కూడా జరిగింది. ఆ వెంటనే వైద్యులు బస్ లోపలికి తీసుకుని వెళ్లి ఆయనకి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కొద్ది నిమిషాల విరామం తీసుకుని మళ్లీ వెంటనే సీఎం జగన్ తన యాత్రని కొనసాగిస్తున్నారు. తనని చూడడం కోసం అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన అభివాదం చేస్తూ మళ్లీ ముందుకు సాగిపోతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మేమంతా సిద్ధం యాత్రలో జగన్ పై రాళ్ల దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సింగ్ నగర్ లో అభివాదం చేస్తూ ఉండగా ఒక ఆగంతకుడు తనపైకి రాయి విసిరాడు. క్యాట్ బాల్ లో రాయి పెట్టి విసిరడంతో అది వేగంగా వచ్చి గాయపరిచింది. ఎడమ కనుబొమ్మ పైభాగాన తీవ్రంగా లోతుగా గాయం చేసింది. వెంటనే వైద్యులు ఆయన్ని బస్ లోపలికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ అందించడంతో పెను ప్రమాదం తప్పింది. అది ఏమాత్రం కొంచెం కంటి మీదకి వచ్చినప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగుండేది అని చెప్తున్నారు వైద్యులు. కానీ అదృష్టవశాత్తు కంటి పైభాగాన రాయి తగలడంతో చిన్న గాయంతో అది వాపు వచ్చి ట్రీట్మెంట్ చేశారు ప్రస్తుతం వైద్యులు. కొనసాగుతుంది ప్రస్తుతం జగన్ యాత్ర. మనం ఆ లైవ్ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఏమాత్రం విరామం తీసుకోకుండా ఆయన మళ్ళీ తన కోసం అక్కడికి వచ్చిన ప్రజలందరినీ కూడా నిరుత్సాహపరచకూడదు అన్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ అంత తీవ్రమైన నొప్పితో కూడా బస్ పైకెక్కి మళ్ళీ ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం యాత్ర కొనసాగుతూ ఉంది. ఆయన ఈ రోజు రాత్రి కేసరపల్లి బైపాస్కి చేరుకుని నైట్ అక్కడే బస చేయాల్సి ఉంది. ప్రస్తుతం కండ్రికా రామవరప్పాడు మీదుగా బస్ ప్రయాణిస్తోంది. కండ్రికా రామవరప్పాడు నిడమానూరు మీదుగా కేసరపల్లి బైపాస్కి చేరుకుంటుంది జగన్ బస్సు యాత్ర. అక్కడే రాత్రి సీఎం జగన్ బస చేయబోతున్నారు. ఒక్కసారి మనం ఆయన తగిలిన గాయాన్ని స్క్రీన్ పై క్లోజ్ షాట్లో మనం చూస్తున్నాం. చాలా లోతుగా గాయమైనట్లుగా మనకి అర్థమవుతోంది. కొంచెం ఏమాత్రం కింద కన్నుకు తగిలినా కూడా కన్ను పోయేంత పెద్ద ప్రమాదం జరిగుండేది. కానీ ఈరోజు అదృష్టవశాత్తు సీఎం జగన్ అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఒక ఆగంతకుడు విసిరిన రాయి ఆయన కనుబొమ్మ పైన గాయం చేసింది. వెంటనే వైద్యులు అప్రమత్తంగా ఉండి ఆయనకి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సీఎం జగన్ ఆయన బస్సు యాత్రని అదే నొప్పితో ఆయన చూడ్డానికి వచ్చిన ప్రజల్ని ఏమాత్రం నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో ఆయన బస్సు యాత్రని కొనసాగిస్తూనే ఉన్నారు. టీవీ 9 స్క్రీన్ పై మీకు ఒక విజువల్ చూపిస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో ఉన్న విజువలే సీఎం జగన్ బస్సు యాత్ర వెళుతూ ఉన్న సమయంలో ఆ దగ్గరలో పక్కనే ఉన్న స్కూల్ భవనం అది. ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన దాని ప్రకారం ఆ స్కూల్ భవనం పై నుంచే ఆగంతకులు సీఎం జగన్ బస్ పైకి రాళ్లు విసిరారు అన్నది గుర్తించారు. ఆ చుట్టుపక్కల మరికొన్ని భవనాలు కూడా ఉన్నాయి. ఈ స్కూల్ భవనం కూడా ఉంది. అయితే ఈ స్కూల్ భవనం నుంచే ఆగంతకులు రాయి విసిరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి ఏ విధంగా ఆ సీఎం జగన్ పైకి రాళ్లు విసిరారు అనే విషయమై ప్రస్తుతం పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే బస్సు యాత్ర ముందుకు కొనసాగుతూ ఉంది. దాడి జరిగిన రూట్లో పలుమార్లు విద్యుత్కి అంతరాయం కలిగింది. ఎప్పుడైతే విద్యుత్కి అంతరాయం కలిగిందో అదే సమయంలో సీఎం జగన్పై ఆగంతకులు రాళ్లు విసిరారు.
అందులో ఒక రాయి సీఎం ఎడమ కంటి కనుబొమ్మ పై భాగాన్ని బలంగా తాకడంతో వెంటనే అక్కడ రక్తస్రావం జరిగి వాపు వచ్చింది. ఆ వెంటనే వైద్యులు అప్రమత్తమై బస్ పైకొచ్చి సీఎం జగన్ ని లోపలికి నెమ్మదిగా తీసుకుని వెళ్లారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది ఈ రోజు సీఎం జగన్ కి. ఆ ప్రాంతమంతా కూడా బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో పలుమార్లు విద్యుత్ కి అంతరాయం కలిగింది అని చెప్తున్నారు. ఆ విద్యుత్ కి అంతరాయం కలిగిన సమయంలోనే రాళ్ల దాడి కూడా జరిగింది అని చెప్తున్నారు. ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఒకసారి మనం అంచనా వేస్తే చుట్టుపక్కల భవన